ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జంబలకడి పంబ పబ్లిక్ టాక్ ఎలా ఉంది? 1992లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్, ఆమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన జంబలకడి పంబ పెద్ద కామెడీ హిట్. అప్పట్లో ఈ సినిమా ఐడియానే ఓ సెన్సేషన్. అలాంటి కాన్సెప్ట్ తోనే తాజాగా శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో మరో జంబలకడి పంబ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్దాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యులాయిడ్స్ మెయిన్ లైన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై జేబి మురళీకృష్ణ దర్శకత్వంలో రవి జోజో జోస్ శ్రీనివాస్ రెడ్డి ఎన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 22న గ్రాండ్గా విడుదలైంది. ఆడియన్స్ నుండి సినిమా ఆశించిన స్థాయిలో లేదని యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది. కామెడీ సీన్లు ఎక్కువగా పేలలేదని, అక్కడక్కడ మాత్రమే నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి పెర్ఫార్మెన్స్ బాగుందని టాక్ వినిపిస్తోంది. కథ విషయానికి వస్తే వరుణ్ శ్రీనివాస్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పల్లవి సిద్ధి ఇద్దాని ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో నటించింది. ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో లాయర్ పోసాని కృష్ణమురళిని ఆశ్రయిస్తారు. అయితే పోసాని మరణంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆత్మగా మారిన పోసాని వరుణ్ పల్లవిలను కలపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడిని ఆమెగా, ఆమెను అతడిగా మార్చేస్తాడు. ఇద్దరిని కలిపే క్రమంలో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. లేడీ క్యారెక్టర్లో శ్రీనివాస్ రెడ్డి నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే సీన్లు మరింత బలంగా ఉంటే కామెడీ అదిరిపోయేదని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రానికి ప్రధాన బలం అనే టాక్ వినిపిస్తోంది. వెన్నెల కిషోర్ పోసాని పెర్ఫార్మెన్స్కు మంచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.